భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికి నమస్కారం. ఈరోజు నరేంద్ర మోడీ గారు నా మట్టి నా దేశం అన్న ఒక ప్రోగ్రామ్కి పిలుపునిచ్చారు. దానికి ప్రతి ఒక్కళ్ళు చాలా చాలా మంది స్వాతంత్ర సమరయోధులు మన దేశం కోసం పోరాడి ప్రాణాలు విడిచిన వాళ్ళు మనకు ఎంతో మంది స్వర్ణీయులు ఉన్నారు. వారందరి తరఫున కూడా ఢిల్లీలో ఒక స్మృతి వనం అని చెప్పి నిర్మిస్తున్నారు. ఆ స్మృతి వనంలో ప్రతి ఒక్క భారతీయుడు అందులో భాగస్వామి కావాలన్న ఒక సంకల్పంతో, ఇది పొలిటికల్ ప్రోగ్రామ్ కాదు కానీ ప్రతి ఒక్కరికి దేశభక్తిని ఇమిడింపు చేయాలన్న ఒక సంకల్పంతో ఈరోజు ప్రతి ఇంటి నుంచి ఒక చిటికెడు మట్టి తీసుకోమని చెప్పి మాకు ఆదేశాలు వచ్చినాయి. ఇది నరేంద్ర మోడీ గారు స్వయంగా మన దేశ ప్రధాని సంకల్పించిన ఒక ప్రోగ్రాం కాబట్టి మేము ప్రతి గ్రామాల్లో కూడా ప్రతి ఇంటి నుంచి చిటికెడు మట్టి తీసుకుంటాం. అలాగే ఎక్కడైతే మట్టి లేదో దానికి కూడా ఒక ఇది ఇచ్చారు. ఎందుకంటే పట్టణాల్లో వాటిలో మట్టి ఉండదు కాబట్టి 4 గింజల బియ్యం వాళ్ళ కుటుంబం నుంచి ఇస్తే అది దేశంలో మేము కూడా భాగస్వామి అయ్యాం అన్న ఒక సంకల్పం తోటి ముందుకు వెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి గ్రామాల్లో ఈరోజు మనం చూస్తున్నాం క్లైమేట్ చేంజ్ కారణంగా చాలా చాలా అసలు వర్షాలు పడకపోవడం, సరి అయిన కాలం అనేది కూడా మానిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే సమ్మర్ లాగా ఇప్పుడు సమ్మర్ లాగా ఉంది, మనకి యాక్చువల్లీ సమ్మర్ అయిపోయింది. ఇదంతా దేని కారణంగా జరుగుతుంది అంటే క్లైమేట్ చేంజ్ వల్ల జరుగుతుంది. దాని కారణంగా ప్రతి గ్రామంలో కూడా 75 మొక్కలు నాటి ఒక స్మృతి వనంలో తయారు చేయాలని చెప్పి కూడా సంకల్పించడం జరిగింది. ఇదంతా కూడా పర్టికులర్లీ నేను బయట నుంచి వచ్చి చేసేది కాదు, ఎందుకంటే ఇది ఓన్లీ వాళ్ళకి ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి ఈరోజు నేను రావడం జరిగింది. గ్రామాల్లో ఆ గ్రామం వాళ్ళు ఏ గ్రామం వాళ్ళు ఆ గ్రామంలో ఒక స్మృతి వనం నిర్వహించాలి, అలాగే ఒక ప్రతిజ్ఞ చేపట్టాలి. అసలు సెంట్రల్ నుంచి మనకి ఎలాంటి కార్యక్రమాలు వచ్చినాయి, ఎంతెంత వచ్చింది అన్నది కూడా కంప్లీట్గా ఉంది. సో అదంతా కూడా మేము డిస్ప్లే చేయబోతున్నాం.